అందరికీ నమస్కారం. కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తారు. ఆ దృశ్యాలే మన ఛానల్లో పెట్టడం జరిగింది. దాంతోపాటుగా నా వాయిస్తో కృష్ణానది గురించి కొద్దిగా సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని మీకు అందిస్తాను. ఇది మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. అయితే కృష్ణానది గురించి తెలుసుకుందామా. భారతదేశంలోనే 3వ అతిపెద్ద నది కృష్ణానది. కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భాగమైన మహాబలేశ్వరం. కృష్ణానది మొత్తం పొడవు 1440 కిలోమీటర్లు అన్నమాట. కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. కృష్ణానది ఉపనదుల గురించి తెలుసుకుందాం. తుంగభద్ర, పాలేరు, మున్నేరు, మలప్రభ, కోయినా, డిండి, మూసి, ఘటప్రభ, భీమ, దూద్గంగ నదులు శ్రీ కృష్ణమ్మ తల్లి ఉపనదులు. ఇప్పుడు మీరు చూస్తున్నదే కృష్ణా మీద నిర్మించిన ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప, నల్గొండ జిల్లాలు లబ్ధి పొందుతాయి. అలాగే కృష్ణానది మీద నిర్మించిన కొన్ని ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, తెలుగు గంగ కాలువ. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పుణ్యతీర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కృష్ణానది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, వాటిలో ముఖ్యమైనవి శ్రీశైల పుణ్యక్షేత్రం, అలంపురం పుణ్యక్షేత్రం, విజయవాడ కనకదుర్గ ఆలయము మరియు అమరావతి, అమరేశ్వరుడు, మోపిదేవి ఆలయములు కృష్ణా తీర ఒడ్డున. కృష్ణానది కృష్ణా జిల్లాలోని హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓం నమ శివాయ. నమస్కారం.